తెలుగింటి వంటలకి స్వాగతం. ఈరోజు తెలుగింటి వంటల్లో ఆలు ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: బంగాళాదుంపలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, సాల్ట్ టేస్ట్కి తగినంత, కారం 1 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్. తయారీ విధానం: దుంపని ఈ సైజులో కట్ చేసుకొని సాల్ట్ వేసిన వాటర్లో 5 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. అలాగే ఇందులో కరివేపాకు వేసుకోవాలి. 1 మినిట్ దీన్ని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. చూద్దాం. ఆలు సాఫ్ట్ అయింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మొత్తం కలిసేలా బాగా కలుపుకొని, ఇలా మొత్తం కలిసింది కదా, ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మళ్ళీ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఆలు సాఫ్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఫ్రై అయిందో లేదో, యా ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఫోక్ తీసుకొని ఆలుని ఇలా ప్రెస్ చేస్తే కుక్ అయిందో లేదో మనకు తెలుస్తుంది. ఇది అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసుకుందాం. ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవాలి. ఆలు ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.